Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు వ్యాఖ్యలకు అర్థమేంటి? జగన్ కు ఇంకా భయపడుతున్నారా? ఏపీలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ, బీజేపీ, జనసేనతో కూడిన కూటమి ఘన విజయం సాధించింది. ఏకంగా 175 సీట్లకు 164 సీట్లలో గెలిచి దుర్భేద్యంగా మారింది. అటు వైసీపీ మాత్రం 11 సీట్లకే పరిమితమైంది. దీంతో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. అధికార పక్షం కాదు కాబట్టి తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ ఈ మధ్య జగన్ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ కూడా రాశారు. ఇలాంటి పరిస్థితులలో సీఎం చంద్రబాబు తరచుగా చేస్తున్న ఓ వ్యాఖ్య చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో జగన్ తిరిగి వస్తే మా పరిస్థితి ఏంటి? సీఎం చంద్రబాబు తరచూ ఈ ప్రశ్న ఎదుర్కొంటున్నారట. ఈ మధ్యే చంద్రబాబు ఈ విషయం వెల్లడించారు. అయితే డెవిల్ను మళ్ళీ రానివ్వకుండా నియంత్రిస్తానంటూ అందరికీ చంద్రబాబు హామీ ఇస్తున్నారు. అయితే దీనికి కొనసాగింపుగా ఏపీని ఓ సైకోభూతం పట్టుకొని వేలాడుతోందంటూ తాజాగా మరోసారి చంద్రబాబు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ టూర్లో భాగంగా ఎన్టీఆర్ భవన్లో జరిగిన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక సైకోభూతం పట్టుకుని ఇంకా వేలాడుతోందని పారిశ్రామికవేత్తలు ఆలోచిస్తున్నారని చంద్రబాబు తెలిపారు. ఆ భూతాన్ని భూస్థాపితం చేసే బాధ్యత తనదే అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టమని కోరుతున్నట్లు తెలిపారు. దీంతో జగన్ అధికారం కోల్పోయి విపక్ష హోదా కూడా లేకుండా పోయినా ఇంకా చంద్రబాబును టీడీపీనే భయపెడుతున్నారా అన్న చర్చ జరుగుతోంది. జగన్ను ఉద్దేశించి ప్రత్యక్షంగా పరోక్షంగా చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తూ ఉంటే మళ్ళీ తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో అన్న భయం పారిశ్రామికవేత్తలకు ఉందా లేక అధికార కూటమికి ఉందా అనే చర్చ కూడా జరుగుతోంది. ఏది ఏమైనా ప్రజలు బంపర్ మెజారిటీతో ఇచ్చిన అధికారం సాయంతో ప్రజల్లో అయినా పారిశ్రామికవేత్తల్లో అయినా భరోసా నింపాల్సిన బాధ్యత మాత్రం సీఎంగా చంద్రబాబుకే ఉంది.